మహానాయకుడు నినాదాలతోనే ముందుకు వచ్చారు. ఆ రోజు పేదవారందరికీ పక్కా ఇళ్ళు ఉండాలని చెప్పి సంక్షేమ పథకాలు ప్రారంభమే అక్కడి నుంచి జరిగిందని అందరు చెప్తూ ఉంటారు. నిజంగా కూడా ఏం చెప్తారు రాజకీయ ప్రస్థానం గురించి? ఇప్పుడు మీరు ముందుగానే చెప్పినట్లు ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టారు గిట్టారు. వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలిగారు. వారే చరిత్రార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందినటువంటి చరిత్రార్థుడు, చరిత్రకారుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ను నాలుగు కోణాల్లో విశ్లేషించాలి. ఒకటి ఆయన వ్యక్తిత్వం, రెండవది తెలుగు జాతికి ఆయన చేసినటువంటి మహోపకారం, మూడవది సినిమా రంగం, నాలుగవది రాజకీయ రంగం. సరే, మీరు చెప్పినట్టు రాజకీయ రంగానికి వస్తే, రాజకీయ రంగంలో సరే ఆయన 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారం తేవడం అనేది అది ఒక చరిత్ర. తర్వాత ఆయన చైతన్య యాత్ర, అది ఒక ప్రపంచం. తర్వాత రాజకీయాల్లో యువతను, మహిళలను, చదువుకున్న వారిని ఎంకరేజ్ చేశాడు. ఆయన సీట్లు ఇచ్చేటప్పుడు యువకులు, తర్వాత చదువుకున్న వాళ్ళు కనుక ఆయనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా వాళ్ళ గురించి ఏమి, వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి కానీ వాళ్ళ ఆర్థిక సంస్థ ఆలోచించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. తర్వాత పార్టీ ఫిరాయింపులను ఆయన వచ్చేసి పూర్తిగా వ్యతిరేకించేవాడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఆదయ్య, రత్తయ్య, ఇంకొక ఆయన ఎవరు చేరారు, ముగ్గురు చేరారు. చేరిన తర్వాత వాళ్ళను ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పాడు. వాళ్ళు చేయలేదు. పదవులు, ఎమ్మెల్యే పదవులు అట్నే పెట్టుకొని టీడీపీలో కొనసాగుతామని చెప్పారు. ఆయన వచ్చేసి టీడీపీ నుండి వాళ్ళను బహిష్కరించాడు. అంటే అప్పటికి ఒక ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్యే రావడమే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వాళ్ళని వచ్చేసి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, పార్టీ చేరాలంటే టీడీపీ అంటే ఆయన వాళ్ళు చేయకుంటే వాళ్ళు వచ్చేసి పార్టీ నుండి బహిష్కరించాడు. కాబట్టి అటువంటి ఒక రాజకీయాల్లో ఒక నైతిక విలువలు నెలకొల్పినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన హయాంలోనే జాతీయ స్థాయిలో పార్లమెంట్లో, లోక్సభలో ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో వచ్చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయింది. లోక్సభలో ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశము ప్రధాన ప్రతిపక్ష పార్టీ. కాబట్టి ఇంకా మిగతా ఆయన మధ్య సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ, మహిళల గురించి కానీ, తర్వాత మాండలిక వ్యవస్థ, ఇంకా సమాజం యొక్క దేవాలయం, సామాన్య మానవుడి నా దేవుడు, ఆ దేవునికి కాస్త నైవేద్యం సమర్పించడమే నా యొక్క సిద్ధాంతం అని సరికొత్త సమయవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి రాజకీయ సంఘ సంస్కర్త. కేవలం రాజకీయ నాయకుడే కాకుండా ఆయన ఇప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయలు వాళ్ళు సంఘ సంస్కర్తలు అయితే, కొందరు రాజకీయ నాయకులు అయితే ఈయన రాజకీయ సంఘ సంస్కర్త. కాబట్టి ఆ విధంగా రాజకీయాల్లో అనేక విధాలైనటువంటి కొత్త వరవడలకు ఆయన నాంది పలికాడు. తర్వాత వ్యక్తిత్వం, ఆయన తర్వాత తెలుగు జాతికి ఆయన చేసినటువంటి మహోపకారం అంతా ఇంత కాదు. మనం మామూలుగా కృష్ణదేవరాయల గురించి చెప్పుకునే వాళ్ళం, తెలుగదేలయ్యన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల ఉండ తెలుగు కండ, ఇళ్ల నృపులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగులేస్తానే, సాహితీ సమరాంగన సారూపటువంటి కృష్ణదేవరాయలు చెప్పిందని మనం గర్వంగా వచ్చేసి చెప్పుకుంటుంటాం. దాన్ని ఈ తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా దాన్ని వ్యాపింపజేసినటువంటి తెలుగు యశో వల్లభుడు ఎన్టీఆర్. అంతవరకు వచ్చేసి ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, అంతా మద్రాసి వాళ్ళు అనుకునే పరిస్థితుల్లో ఈవెన్ ప్రపంచంలో కాదు, ఢిల్లీలోనే తెలుగు వారు, తెలుగు జాతి అనేది ఒకటి ఉంది, తెలుగు భాష అనేది ఒకటి ఉంది అనుకునే రోజుల్లో ఆయన వచ్చేసి తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ఔన్నత్యం కోసం ఆయన వచ్చేసి, ఆయన చూస్తేనే ఒక తెలుగుదనం అనేది ఉట్టిపడే విధంగా ఆయన తెలుగు జాతికి, తెలుగు భాషకు ఆయన చేసిన కృషి అది చరిత్రలో ఎప్పుడు వచ్చేసి మర్చిపోలేనటువంటి విషయం. ఇక మూడవది వచ్చేసి వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం. ఎందుకంటే నేను 1986 నుంచి 88 వరకు 2 సంవత్సరాల పాటు తెలుగుదేశము రాష్ట్ర కమిటీ, ఆయనేమో రాష్ట్ర అధ్యక్షులు, నేను రాష్ట్ర కార్యదర్శి. అప్పుడు కేవలం 11 మంది మాత్రమే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ, మేము ముగ్గురం కార్యదర్శులము, ఆయన అధ్యక్షుడు వెంకటరెడ్డి గారని ఉపాధ్యక్షుడు, గౌస్ మోదీ అని ఒక ఆయన ట్రేజరు, 6 మంది కార్యవర్గ సభ్యులు, చిన్న కమిటీ, 11 మంది రాష్ట్ర కమిటీ. ఆ 11 మందిలో ఆయన అధ్యక్షుడు, నేను రాష్ట్ర కార్యదర్శి. కాబట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసే అవకాశాలు వచ్చాయి. ఆయన ఒక స్పృహద్రూపి, ఒక సమ్మోహన శక్తి. ఎన్టీఆర్ అట్లా వస్తానే ఆయన చూస్తానే
అది మండలి ఏ విధంగా వచ్చేసి వాలి కదా మీ ఇతరుల శక్తి లాగినట్లు ఆయన చూస్తానే ఒక సమ్మోహన శక్తి, అటువంటి సమ్మోహన శక్తి. తర్వాత ఒక కష్టజీవి, ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని ఆయన అడవి రావణ సినిమాలోని డైలాగును నిజ జీవితంలో నిరూపించినటువంటి కష్టజీవి ఆయన. పట్టుదల, పట్టు పట్టరాదు పట్టి విడవరాదు, పట్టెనేని పట్టు పట్టవలయు, పట్టి వీట కంటే పడిచచ్చుట్టే మేలు అన్న పద్యాన్ని వచ్చేసి ఆయన జీవితంలో సార్థకం చేసినటువంటి వ్యక్తి. తర్వాత మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. మాటకు ప్రాణము సత్యము, పోటకు ప్రాణంబు సుబటకోటి దరిత్రిన్, మాటకు ప్రాణము పోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు రాలు సిద్ధము సుమితనే, మాట ఇస్తే మాట మీద నిలబడాలని చెప్పేసి ఉండే వ్యక్తి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1986లో నేను సెక్రటరీ అయ్యేటప్పుడు మేము ముగ్గురం సెక్రటరీస్, నేను రుమాల రామచంద్ర రోల మోహన్ రావు, మాకేం చెప్పాడు, మీరు ఈ 2 సంవత్సరాలు పార్టీకి చెవులు కళ్ళు మెదడుగా మీరు ప్రవర్తించండి, మీరు పైరవీలు చేయొద్దు, సెక్రటరీకి పోవద్దు, మీ యొక్క నియోజకవర్గాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు, రాగద్వేషాలకు అతీతంగా పార్టీ కోసం పనిచేయండి, 2 సంవత్సరాల తర్వాత మీ భవిష్యత్తు నాకు వదలండి అని చెప్పాడు. అదేవిధంగా చేశాం. 2 సంవత్సరాల తర్వాత చెప్పిన మాట ప్రకారంగా నన్ను రాజ్యసభ మెంబర్ చేశాడు, అరవల మోహన్ రావును వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు, రుమాల రామచంద్రను ఆప్కో చైర్మన్ చేశాడు. అంటే మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఒకటే, మహాభాగవతంలో పోతనామత్తిని పద్యం ఒకటి ఉంది, రుక్మిణి కృష్ణ గురించి వర్ణిస్తుంది, ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కన్నరంధ్రముల కలిమియేలా, పురుషరత్నము నీవు భోగింపగాలేని తను లతావలని సౌందర్యమేళ, భువన మోహన నిన్ను పడగానగాలేని చచ్చురింద్రియముల సత్వమేళ, దైతని అదరామృతంబు అనగాలేని చెప్పుకు బల రస సిద్ధియేళ, నిరజాతనయని వనమాలికా గంధమంబలేని జ్ఞానమేళ, ధన్య చరిత నీకు దాస్యంబు చెయ్యని జన్మమేళ వేయి జన్మలకునని రుక్మిణి కృష్ణుని గురించి వర్ణిస్తుంది. ఖచ్చితంగా NTR కు అది అచ్చుగుద్ది సరిపోతుంది. ఒక ధన్యజీవి ఆయన. చిన్న బ్రేక్ వెళ్ళాలి.